Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఢిల్లీ టూర్, టీడీపీలో టెన్షన్. ఏపీ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ కొత్త పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత ఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో ఇక జనసేన సంబంధాలు దాదాపుగా కటీఫ్ చెప్పే పరిస్థితి వచ్చిందని భావిస్తున్న వేళ ఈ పర్యటన, భేటీ కొత్త టర్న్కు కారణమవుతున్నాయి. జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని బీజేపీ చెబుతున్న వేళ ఈ భేటీ టీడీపీ జనసేన పొత్తుపై ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో పాటుగా ఆయన బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఏపీలో రాజకీయ అంశాలతో పాటుగా వైసీపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేసేందుకు పవన్ ఢిల్లీ చేరుకున్నారని పార్టీ నేతల సమాచారం. అయితే ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. ఈ పొత్తు ద్వారా తాను ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అటు టీడీపీతో పవన్ పొత్తు ఖాయమని రాజకీయంగా ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల నేతలు అదే అంచనాతో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి బీజేపీ ముఖ్యనేతలతో పవన్ భేటీ కానుండడంతో ఈ సమావేశం రాజకీయంగా కొత్త చర్చలకు కారణమవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తమతో పొత్తులో ఉంటూ బీజేపీకి పవన్ దగ్గరవడం పైన ఇప్పటి వరకు బీజేపీ సీనియర్లు స్పందించలేదు. పవన్ తమ నుంచి దూరం కాకుండా ఈ ఇద్దరు అగ్రనేతలు ఈ భేటీ సమయంలో ప్రయత్నాలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో 2014 ఎన్నికల తరహాలోనే వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబుతో పాటుగా పవన్ కళ్యాణ్ లెక్కలు వేస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం తమకు జనసేనతో మినహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. ఇప్పుడు పవన్ బీజేపీ అగ్రనేతల వద్ద మూడు పార్టీల కలయికపైన ప్రతిపాదన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ చెప్పినా బీజేపీ ముఖ్యనేతలు అందుకు అంగీకరిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది. టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. బీజేపీ ఏపీ నేతలు జనసేనతోనే తన పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణలోనూ బీజేపీ నేతలు తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని చెబుతున్నారు. అటు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పవన్ను బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం ఆసక్తిని పెంచుతోంది. గతంలో విశాఖలో ప్రధాని మోదీతో పవన్ భేటీ అయిన సమయంలో ఇక టీడీపీతో జనసేన పొత్తు ఉండదనే ప్రచారం సాగింది. కానీ ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. పవన్ చంద్రబాబు మధ్య 2 సార్లు భేటీ జరిగింది. దీంతో ఈ ఇద్దరి పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు పవన్ టీడీపీ వైపు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఢిల్లీ పర్యటనలో పవన్ బీజేపీ అగ్రనేతలతో భేటీ ఎలాంటి నిర్ణయాలకు కారణమవుతుందనేది ఆసక్తిగా మారుతోంది.